హలో చిల్డ్రన్ మనం లాస్ట్ వీక్ లాస్ట్ వీడియోలో ఎక్స్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ నా ఆల్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ వన్ పాయింట్ టూలో థర్డ్ ప్రాబ్లం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు మనం ద ఫోర్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఏముంది అక్కడ ఫోర్త్ ప్రాబ్లంలో డిటర్మిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనేవి రెండు ఇచ్చాడు ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ రెండు ఇచ్చినప్పుడు వేరుగా వస్తుంది లా అస్ట్లో జనరల్ గా ఇవ్వాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ప్లేస్ వాల్యూస్ అని ఇవ్వాలి సహజంగా ఇచ్చే ప్రాబ్లం అలా ఇస్తాడు ప్రతి ఎగ్జామ్ లో దిస్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లం లేకుండా అనేది ఉండదు క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి చెప్పాను ఈ ప్రాబ్లమ్ని మనం రెండు రకాలుగా చేసి చూద్దాం చూడండి ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ వాడు చిందే వేసుకు ఆ టెక్స్ట్ బుక్ లో ఏ ప్రాబ్లం ఇచ్చారో అదే వేసుకుందాం చూడండి ఎయిట్ ఎయిట్ క్రోర్ సిక్స్టీ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ టూ ఇక్కడ మనకి రెండు ప్లేస్ ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ అనేది ఏంటి ఆల్రెడీ మీకు చెప్పేశాను ఫేస్ వాల్యూ అనేది ఏ నంబర్ కి ఎక్కడ ఎప్పుడు మారదు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఫేస్ వాల్యూ అనేది మారదు ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్ ఇది ఇక్కడ ఫస్ట్ సిక్స్ ఏ ప్లేస్ లో ఉంది చూడండి ఒకసారి టెన్ ల్యాక్స్ ప్లేస్ లో ఉంది ఫస్ట్ సిక్స్ ఎక్కడ ఉంది టెన్ ల్యాక్స్ ప్లేస్ లో ఉంది అదే సెకండ్ సిక్స్ వచ్చేసరికి ఏ ప్లేస్ లో ఉంది చూడండి థౌజండ్స్ ఇది సెకండ్ సిక్స్ ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ అనేది మారుతుందా మారదు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ సిక్స్ ఈక్వల్ టు ఓకే సారీ దీని ఫస్ట్ అనుకున్నాం దీని సెకండ్ అనుకున్నాం దీని ఫస్ట్ ఇది సెకండ్ అనుకున్నట్లయితే మనం అనుకునే దాన్ని బట్టి అంతకు మార్పు ఏం రాదు అక్కడ

ఇప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏమొస్తుంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ అనేది వస్తుంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ సప్ట్రాక్ట్ చేస్తే టెన్ లో సిక్స్ తీస్తే ఫోర్ నైన్ దించేసుకుంటాం నైన్ దించేసుకుంటాం సిక్స్ లోంచి వన్ పోయింది కాబట్టి మీరు పోయి ఫైవ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ సెకండ్ సిక్స్ ఇప్పుడు మనం ఫస్ట్ అయిపోయింది ఇంకో సిక్స్ గురించి మాట్లాడుకోవాలి కదా ఇంకో సిక్స్ ఇక్కడ ఎక్కడ ఉంది ఇంకో సిక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ టెన్ లాక్స్ ప్లేస్ లో ఉంది ఎక్కడ ఉంది టెన్ లాక్స్ ప్లేస్ లో ఉంది ఇది కొన్ని చూడండి టెన్ లాక్స్ ప్లేస్ లో ఉంది అంటే ఇప్పుడు మనం సిక్స్ ఇంటూ టెన్ లాక్స్ సిక్స్ ఇంటూ టెన్ లాక్స్ వస్తుంది సిక్స్ ఇంటూ టెన్ లాక్స్ ఈక్వల్ టు సిక్స్టీ లాక్స్ అదే విధంగా ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్ అంటే ఇప్పుడు మనకి సిక్స్టీ ల్యాక్స్ మైనస్ సిక్స్ మళ్ళీ డిఫరెన్స్ అంటే అంతే కదా టెన్ లోంచి సిక్స్ బారో చేస్తే సిక్స్ సట్రాక్ట్ చేస్తే ఫోర్ సిక్స్ లోంచి వన్ బారో తెచ్చుకున్న టెన్ టైంలో సిక్స్ తెస్తే ఫోర్ నైన్ 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 పరుసగా వచ్చింది అంటే ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ అంటే ఇక్కడ మనకి టూ ఏమొచ్చాయి రెండు రెండు డిఫరెన్సెస్ వచ్చాయి వాస్తవానికి మనకి ఏంటంటే డిఫరెన్స్ వాల్యూ అంటే ఒకటే రావాలి అసలు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అనాలి అసలు ఆ లెక్క ఎలా ఉంటుంది అనేది చూద్దాం చూడండి ఇక్కడ మళ్ళా సేమ్ ఎయిటీ సిక్స్ క్రో ఎయిట్ క్రోర్స్ ఎయిట్ క్రోర్ సిక్స్టీ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ టూ ఇక్కడ మనం ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ సిక్స్ ఫస్ట్ నుంచి వచ్చిందాన్ని ఫస్ట్ సిక్స్ అనుకున్నాము అలాగే తర్వాత వచ్చిందాన్ని సెకండ్ సిక్స్ అనుకున్నాము మళ్ళీ ఇప్పుడు చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ సిక్స్ అని చూస్తే సిక్స్ ఏ ప్లేస్ లో ఉంది టెన్ ల్యాక్స్ ప్లేస్ లో ఉంది సిక్స్ ఏ ప్లేస్ లో ఉంది టెన్ ల్యాక్స్ ప్లేస్ లో ఉంది సిక్స్ ఇంటూ టెన్ ల్యాక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ల్యాక్స్ వచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ మనం దగ్గరికి వెళ్ళాలి సెకండ్ సిక్స్ దగ్గరికి వెళ్ళాలి సెకండ్ సిక్స్ సిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ప్లేస్ వాల్యూ ఆఫ్ సెకండ్ సిక్స్ దౌజండ్స్ ప్లస్ లో ఉంది ఏ ప్లస్ లో ఉంది థౌజండ్ ప్లస్ లో ఉంది కనుక సిక్స్ ఇంటూ థౌజండ్ ఈక్వల్ టు సిక్స్ థౌజండ్ ఇలా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ అన్నారు ఇది ప్లేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ ప్లేస్ వాల్యూస్ ఏమొచ్చింది సిక్స్టీ ల్యాక్స్ ఇది ఫస్ట్ తీసుకునే ఈ సిక్స్టీ ల్యాక్స్ మైనస్ సిక్స్ థౌజండ్ అనేది వేసుకోవాలి మనం సిక్స్టీ ల్యాక్స్ మైనస్ సిక్స్ థౌజండ్ కనుక వేసుకున్నట్లయితే మనకి ఏమొచ్చింది చూడండి జీరో జీరో నుంచి జీరో సప్రాక్ట్ చేస్తే జీరో జీరో నుంచి జీరో సప్రాక్ట్ చేస్తే జీరో జీరో నుంచి జీరో సప్రాక్ట్ చేస్తే జీరో ఇప్పుడు ఇక్కడ జీరో నుంచి సిక్స్ తీ సప్రాక్ట్ చేయాలి కనుక సిక్స్ నుంచి మనం వన్ బారో తెచ్చుకుంటాం వన్ బారో తెచ్చుకుంటామైంది టెన్ లో సిక్స్ తీస్తే ఫోర్ నైన్ నైన్ సిక్స్ లో వన్ బారో అయిపోయింది కాబట్టి సిక్స్ తీస్తే ఫైవ్ అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫిఫ్టీ నైన్ లాక్స్ నైన్టీ ఫోర్ థౌజండ్ అనేది వచ్చింది మనకి అర్థమైంది ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం లేనిదే మెనీ 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 మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎన్ని సార్లు అయినా ఏ క్లాస్ కైనా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ థర్డ్ నుంచి మొదలు పెట్టి సిక్స్త్ క్లాస్ వరకు మేబీ ఆల్సో ఇన్ సెవెంత్ క్లాస్ ఆల్సో థర్డ్ క్లాస్ నుంచి మొదలుపెట్టి ఈ ప్రాబ్లం కాకపోతే మనకి ప్లేస్ వాల్యూస్ మారుస్తారు డిజెట్స్ ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్లో లో థౌజండ్స్ టెన్ థౌసండ్స్ ఇస్తారు ల్యాక్స్ టెన్ ల్యాక్స్కి ఇస్తారు అలా ప్లేస్ వాల్యూస్ మారుతూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి మనకి టెక్స్ట్ బుక్ లో హిందూ అరబిక్ సిస్టమ్ అనేది మనకి తెలిసేట్టుగా ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మనం నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను మనం నెంబర్స్ని ని టూ టైప్స్లో లో చెప్పుకోవచ్చు ఫస్ట్ ఏంటిది మనకి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది హిందూ అరబిక్ సిస్టమ్ ఏంటిది హిందూ అరబిక్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఏంటి హిందూ అరబిక్ లో మెయిన్ గా మన ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టయితే ఇది వరకు పాత వీడియోలో మీరు చూసినట్టయితే తెలుస్తుంది అది మనకి ఇండియా పాకిస్తాన్ చైనా ఇలా దగ్గర దగ్గర వరకు తీసుకున్నారు ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం మొత్తం ఎక్కువ దేశాల్లో మనం దీన్ని యూజ్ చేస్తాం ఈ చార్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే చూడండి ఒక్కసారి ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనం తీసుకున్నట్లయితే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ కామ థౌజండ్స్ టెన్ ౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ మనకి హిందూ అరబిక్ సిస్టమ్ లో ఏమవుతుంది టెన్ థౌసండ్ తర్వాత కామా పెడతాం కానీ ఇక్కడ అట్లా ఉండదు థౌజండ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ అండ్ హండ్రెడ్ థౌజండ్స్ అయిపోయింది తర్వాత థౌసండ్స్ తర్వాత ఏంటి మనం మా హిందూ అరబిక్ సిస్టమ్ లో అయితే లాక్స్ టెన్ లాక్స్ వెళ్తాం ఇక్కడ ల్యాక్స్ టెన్ లాక్స్ అనేవి ఉండవు మిలియన్ టెన్ మిలియన్ హండ్రెడ్ మిలియన్స్ ఓకే తర్వాత బిలియన్ టెన్ బిలియన్ హండ్రెడ్ బిలియన్స్ అర్థమైంది మళ్ళీ ఒక్కసారి చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ కామ థౌజండ్స్ టెన్ థౌసండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ కామ మిలియన్ వన్ మిలియన్ టెన్ మిలియన్ హండ్రెడ్ మిలియన్ వన్ మిలియన్ అనేది విడిగా అనక్కర్లేదు బిలియన్ టెన్ బిలియన్ హండ్రెడ్ బిలియన్స్ ఓకే ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూడండి ఏమి ఇచ్చాడు సెవెంటీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వన్ స్టాన్స్ ప్లేస్ మార్చుకున్నట్లయితే అలా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి నైన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ప్లేస్ లో ఉంది నైన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు మిలియన్స్ ప్లేస్ లోకి వచ్చారు హండ్రెడ్ టెన్ మిలియన్స్ లో హండ్రెడ్ మిలియన్స్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మిలియన్స్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అనేది వస్తుంది సరే నెక్స్ట్ తర్వాత మనకి మళ్ళా బిలియన్స్ నైన్ బిలియన్స్ హండ్రెడ్ ఫోర్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాప్టర్ వన్ లో ఎక్సర్సైజ్ వన్ పాయింట్ త్రీ వరకు నేర్చుకున్నాం వన్ పాయింట్ త్రీ మధ్యలో ఉంది నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం అప్పటిదాకా ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి